ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పాస్కా ఆయతకాలపు మూడవ ఆదివారము. మాకు త్రాగుటకు నీరు చూపుము. మొదటి పట్టణము నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు. ఆ దినములలో దప్పికచి అల్లాడిపోవుచు ఇజ్రాయేలు ప్రజలు మోషే మీద నేరము మోపిరి. వారు అతనితో, ఐగుప్తు దేశము నుండి మమ్మేల తోడ్కొని వచ్చితివి, ఇక్కడ మేము మా పిల్లలు పశువులు దప్పికచే చచ్చిపోవలయునా ఏమి అనిరి. మోషే యావేకు మొరపెట్టుకొనెను. అతడు, నేను ఈ ప్రజలతో ఎట్లు వేగుదును? ఇంకా కొంతసేపున్న వారు నన్ను రాళ్లతో కొట్టుదురు అని అనెను. అంతటా యావే మోషేతో, నీతో పాటు ఇజ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకుని ఈ ప్రజకు ముందుగా నడిచిపోమ్ము. నీవు నదిని కొట్టిన కర్రను చేతబట్టి వెళ్ళుము. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండరాతి మీద నిలబడదను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనెను. ఇజ్రాయేలీయులు పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేసెను. ఇజ్రాయేలీయులు జగడమాడుట చేత వారు, యావే మనతో పాటు ఉన్నాడా లేడా అని సందేహించుచు యావేను పరీక్షించుట చేత ఆ చోటికి మస్సా అనియు మెరీబా అని పేర్లు వచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. 2వ పఠనము పునిత చిన్నప్పగారు రోమేలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 5వ వచనము నుండి 8వ వచనం వరకు. 2వ పఠనము పునిత చిన్నప్పగారు రోమేలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 5వ వచనము నుండి 8వ వచనం వరకు. సహోదరులారా, విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులముగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దుష్టుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కాని మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 5వ వచనము నుండి 42వ వచనము వరకు. యేసు సమరియాలు షికారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడగు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ.
ఒక సమరియ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళియుండిరి. ఆమె యేసుతో, యూదుడవైన నీవు సమరియ స్త్రీయగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అని అనెను. ఏలైనా యూదులకు సమరియలతో ఎట్టి పొత్తును లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండెడిదానవు. అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేదుటకు నీ యొద్ద ఏమీ లేదు, జీవజలమును నీవు ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతని కంటే గొప్పవాడవా అని అడుగగా యేసు ఇటులా సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికగొనును, కాని నేనిచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి నీ దప్పికగొనడు. నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడి నీట బుగ్గగా ఉండును అని చెప్పెను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా దప్పికగొనకుండునట్లును, నీటికై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగెను. అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకుని రమ్ము అనెను. అందులకు ఆమె, నాకు భర్త లేడు అని చెప్పెను. నాకు భర్త లేడు అని నీవు యథార్థముగా చెప్పితివి. నీవు ఐదుగురును కట్టుకొని ఇంటివి, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు, నీవు యథార్థమే చెప్పితివి అని యేసు పలికెను. అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి, కాని దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీ యూదులు చెప్పుచున్నారు అని ఆమె పలికెను. అమ్మా, నా మాట నమ్ముము, సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు, మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలైనా రక్షణ యూదుల నుండియే వచ్చును, కాని సమయము ఆసన్నమగుచున్నది. నిజమైన ఆరాధనకు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయము ఇప్పుడు వచ్చియున్నది. నిజముగా తండ్రి ఆశించున్నది ఇటువంటి ఆరాధకులని. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలయును అని యేసు చెప్పెను. అప్పుడు ఆమె, క్రీస్తు అనబడు మెస్సయ రానున్నాడని మేము ఎరుగుదుము, ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియచేయును అని పలికెను. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు చెప్పెను. అంతలో శిష్యులు వచ్చి ఆయన ఒక స్త్రీతో సంభాషించుట చూచి ఆశ్చర్యపడిరి. కాని ఎవడును నీకేమి కావలయునను అడుగునిగాని నీవు ఎందుకు ఆమెతో మాట్లాడుచున్నావు అనిగాని అడుగలేదు. ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణములోనికి వెళ్ళి ప్రజలతో, ఒక మనుషుడు నేను చేసినవన్నీ చెప్పెను, వచ్చి చూడుడు, ఆయన క్రీస్తు ఏమో అని చెప్పెను. ప్రజలు పట్టణముల నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చిరి. ఈలోగా ఆయన శిష్యులు బోధకుడా, భోజనము చేయుడు అని బతిమాలుచుండిరి. యేసు వారితో, మీరు ఎరుగని ఆహారము నాకు కలదు అని చెప్పెను. ఎవరైనను ఈయనకు భోజనము తెచ్చిపెట్టిరా అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి. యేసు వారితో, నన్ను పంపిన వానిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము. 4 మాసముల పిమ్మట
కోతులు వచ్చినని మీరు చెప్పుదురు కదా. పొలము వైపు కనులెత్తి చూడు, అవి పండి కోతకు సిద్ధముగా ఉన్నవి. కోతకోయువాడు కూలి తీసుకొని నిత్య జీవమునకై ఫలము సేకరించుకొనచున్నాడు. ఇందువలన విత్తువాడు కోయువాడు ఇద్దరును సంతసింతురు. విత్తువాడు ఒకడు, కోయువాడు మరొక్కడు అను లోకాక్తి ఇక్కడ సార్థకమైనది. మీరు శ్రమింపని దాని కోయుటకు మిమ్ము పంపితిని, ఇతరులు శ్రమించిరి, వారి ఫలితము మీకు లభించినది అని చెప్పెను. నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణములోని సమరీయులు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆ సమరీయవాసులు వచ్చి ఆయనను తమ యొద్ద ఉండమని వేడుకొనగా ఆయన అచ్చట 2 దినములు ఉండెను. ఆయన ఉపదేశములను ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు. మేము స్వయముగా ఆయన ఉపదేశములను వింటిమి. వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.